హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవీఎన్ బ్లాగ్. వ్యూయర్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ చాలాసార్లు మన ఆధార్ని పాన్తో లింక్ చేసుకోవాలని చాలా టైమ్స్ డేట్స్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది. అయితే రీసెంట్లీ ఏం చేసిందంటే, ఇంకా దానికి ఒక డెడ్ లైన్ అంటూ ఇచ్చేసి 1000 రూపీస్ ఫైన్తో లింక్ చేసుకోమని చెప్పింది. అయినప్పటికీ కొంతమంది చేయలేదన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, అలా లింక్ చేయని వాళ్ళకి మన ఐటీఆర్ నుంచి వచ్చే రిఫండ్స్ కానివ్వండి, అట్లాగే కనుక వాళ్ళు టీసీఎస్కి టీడీఎస్కి కనుక అప్లికేబిలిటీ కనుక ఉంటే వాళ్ళకు కూడా హయ్యర్ రేట్స్, అంటే 20% నుంచి 30% వరకు టీడీఎస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో వ్యూవర్స్, మనలో చాలా మంది ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, బయట కాంట్రాక్ట్స్ బేసిస్ మీద కానివ్వండి, లేదంటే ఇంకా ప్రొఫెషనల్కి సంబంధించింది కానివ్వండి, ఇలా రకరకాల టీడీఎస్ఎస్ అనేది ఉంటుంది అన్నమాట. సో వీటన్నిటి మీద కూడా ఎవరైతే ఆ ట్యాక్స్ స్లాబ్స్ కిందకు వస్తారో, వాళ్ళు ఎవరన్నా కనుక టీడీఎస్ ఈ పాన్ని ఆధార్తో లింక్ చేయనట్లయితే వాళ్ళకి 20 నుంచి 30% వరకు టీడీఎస్ రేట్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. సో ఇట్స్ దానికి ఇప్పుడు అలా లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి ఈ పైన ఇక్కడ చూడండి, ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ నుంచి మన దీనికి మనకు రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మన పాన్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా మన ఆధార్ నెంబర్ ఉండాలన్నమాట. ఇవి రెండు దీనికి ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి కొన్ని రకాల సర్వీసెస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి, మన కిందికి వస్తే లింక్ ఆధార్ స్టేటస్, ఈ లింక్ ఆధార్ స్టేటస్ అనే దాన్ని మనం ముందుగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మన పాన్ నెంబర్ అలాగే మన ఆధార్ నెంబర్ రిక్వైర్మెంట్స్ ఉండిద్ది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తాం. సో చూసారు కదా, పైన పాన్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ ఇస్తాం. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్ టు గివెన్ ఆధార్ నెంబర్. సో ఇన్ కేస్ ఒకవేళ గనక మనం ఈ రెండు గనక లింక్ చేయకుండా ఉన్నట్లయితే, మనకి ఇంకో మెసేజ్ ఇక్కడ రావడం జరిగింది అనమాట, ఇక్కడ లింక్ లేదు, మీరు లింక్ చేసుకోండి అని. సో ఆ కంప్లీట్ ప్రొసీజర్ని మేము ఆల్రెడీ ఇంతకుముందు మా ఛానల్లో వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, ఇదే ఆ వీడియో. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మన ఆధార్ని లింక్తో ఎలా, ఐ మీన్ మన ఆధార్ని మన పాన్ ఎలా లింక్ చేయాలి అనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఒక వీడియో అయితే ఇక్కడ ఉండింది. సో ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఆ కంప్లీట్ వీడియోని చూసి, ఎవరైతే లింక్ చేసుకున్న ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటికి కూడా లింక్ చేయకుండా ఉన్నట్లయితే, మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి వచ్చే ఐటీఆర్ రిటర్న్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఐటీఆర్ రిఫండ్స్ రావు. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్లో ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, మన ఇంకేదన్నా పాన్ రిలేటెడ్ ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా కానీ చాలా కష్టమవుతుంది అనమాట. సో వ్యూయర్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయద్దు. జై హింద్.